హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రామిసరీ నోట్ అంటే ఏంటి, అది ఎలా రాయాలి, రాయడానికి ఉండవలసిన అర్హతలు ఏంటి, ప్రామిసరీ నోట్ రాసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ ప్రామిసరీ నోట్ యొక్క కాలపరిమితి ఎంతవరకు ఉంటుంది, ఎంత అమౌంట్ వరకు ప్రామిసరీ నోట్పై రాసుకోవచ్చు అనే అన్ని విషయాల గురించి ఇప్పుడు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇతరుల నుంచి అప్పు తీసుకున్నప్పుడు కానీ లేదా ఏదైనా ఆర్థిక సాయం పొందినప్పుడు కానీ దానికి రుజువుగా ప్రామిసరీ నోట్లు రాస్తూ ఉంటాం. మనలో చాలా మంది స్టేషనరీ షాప్ లో దొరికే ప్రామిసరీ నోట్ పై గానీ స్టాంప్ పేపర్ పై గానీ రాస్తూ ఉంటారు. కానీ అలా రాసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించవలసి ఉంటుంది, లేకపోతే అందులో జరిగే తప్పుల వలన అప్పు తీసుకునేవారు, అప్పు ఇచ్చేవారు ఇద్దరు ఇబ్బంది పడవలసి ఉంటుంది. సో ముందుగా మనం ప్రామిసరీ నోట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రామిసరీ నోట్ ను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లోని సెక్షన్ 4లో వివరించడం జరిగింది. దాని ప్రకారం ప్రామిసరీ నోట్ అంటే మీ దగ్గర తీసుకున్న డబ్బును ఎటువంటి షరతులు లేకుండా మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు మీకు కానీ మీకు సంబంధించిన వారికి కానీ చెల్లిస్తానని వాగ్దానం చేయడం. ప్రామిసరీ నోట్ రాసుకునే ముందు అప్పు తీసుకునే వ్యక్తికి మరియు అప్పు ఇచ్చే వ్యక్తికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి. అవేంటంటే, అప్పు ఇచ్చేవారు తీసుకునేవారు ఇద్దరు మైనర్ కాకూడదు, అంటే వారి వయస్సు 18 ఏళ్ళు నిండి ఉండాలి. మతి స్థిమితం లేనివారు ప్రామిసరీ నోటు రాయకూడదు, రాసినా అది చెల్లదు. ప్రామిసరీ నోట్ ఎలా రాయాలి, రాసే విధానం గురించి తెలుసుకుందాం. ప్రామిసరీ నోటుపై ముందుగా అప్పు ఇస్తున్న వ్యక్తి యొక్క పేరు చిరునామా రాయాలి. ఆ తర్వాత అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క పేరు చిరునామా రాయాలి. అంతేకాదు, వారి పేర్లు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డులు, అంటే ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ పేర్కొన్న విధంగా ఉందా లేదా అనే విషయాన్ని సరిచూసుకోవాలి. అంతేకాకుండా అప్పును ఏ విధంగా తీసుకున్నారో కూడా, అంటే నగదు రూపంలో ముట్టిందా లేదా చెక్కు ద్వారా ముట్టిందా అనేది రాయాలి. ఒకవేళ చెక్కు ద్వారా ఇస్తే చెక్కు నెంబర్ని కూడా ప్రామిసరీ నోటుపై రాయాల్సి ఉంటుంది. ఇచ్చిన అప్పుకు వడ్డీని 100కి ఎన్ని రూపాయలు ఇస్తున్నారో రాయాలి. సాధారణంగా వడ్డీ మ్యాక్సిమం 2 రూపాయలకు మించి రాయకూడదు. అలా కాదని 5 రూపాయలు 10 రూపాయల వడ్డీని ప్రోనోట్లో రాస్తే ఆ నోటు కోర్టులో చెల్లదు. అప్పు తీసుకున్న మొత్తాన్ని అంకెలలో మరియు అక్షరాలలో రాయాలి. అలాగే తేదీని కూడా ఖచ్చితంగా రాయాలి. అప్పును ఏ తేదీన, ఎన్ని రోజుల్లో లేదా ఎప్పుడు అడిగితే అప్పుడు తిరిగి చెల్లిస్తామని, అలాగే ఆ అప్పును ఎందుకోసం తీసుకున్నారో ఆ కారణాన్ని కూడా రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకి, వ్యవసాయ నిమిత్తం కానీ, కుటుంబ అవసరాల నిమిత్తం కానీ, లేదా వ్యాపార నిమిత్తం అని కానీ రాయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ రాసిన తర్వాత రెవెన్యూ స్టాంపు అంటించి సాక్షుల సమక్షంలో రుణగ్రహీత, అంటే అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం చేయాలి. ఆ తర్వాత సాక్షుల సంతకాలు కూడా ప్రోనోట్పై చేయించాలి. ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ప్రామిసరీ నోటును అప్పు తీసుకునే వ్యక్తి రాసివ్వాలి, అంటే అప్పు ఇచ్చిన వ్యక్తి ప్రామిసరీ నోటు రాయకూడదు. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి రాయలేని పరిస్థితిలో ఎవరైనా మూడో వ్యక్తితో రాయించవచ్చు, కానీ ఆ మూడో వ్యక్తి సంతకం మాత్రం తప్పనిసరిగా ఆ ప్రామిసరీ నోటుపై చేయాల్సి ఉంటుంది. అప్పును నగదు రూపంలో ఇచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులతో సాక్షులుగా సంతకం చేయిస్తే మంచిది, ఎందుకంటే తర్వాత ఏదైనా సమస్యలు ఏర్పడినా ఈ ఇద్దరు వ్యక్తులు ఆ సమస్యను పరిష్కరించడానికి కానీ లేదా కోర్టులో నగదు ఇచ్చినట్టుగా రుజువు చేయడానికి కానీ సాక్షులుగా కూడా ఉంటారు. ఖాళీ ప్రామిసరీ నోట్పై కేవలం సంతకం చేయించి తీసుకోకూడదు. అలా చేస్తే అప్పు తీసుకున్న వ్యక్తికి, ఇచ్చిన వ్యక్తికి ఇద్దరికీ ఇబ్బందికరమే, ఎందుకంటే అప్పు ఇచ్చిన వ్యక్తి ఆ ఖాళీ ప్రామిసరీ నోటుపై ఇచ్చిన అప్పు కంటే ఎక్కువ మొత్తాన్ని రాసే అవకాశం ఉంది. అలా రాసినప్పుడు అంత మొత్తాన్ని తాను తీసుకోలేదని కానీ లేదా మోసపూరితంగా బలవంతంగా రాయించారని కానీ రుజువు చేసే బాధ్యత అప్పు తీసుకున్న వ్యక్తిపైనే ఉంటుంది. అలాగే అప్పు ఇచ్చిన వ్యక్తి ఆ ఖాళీ ప్రామిసరీ నోటుపై సరైన మొత్తాన్ని రాసినా అది అప్పు తీసుకున్న వ్యక్తి చేతితో రాయలేదు కాబట్టి ఆ నోట్లో ఉన్న మొత్తాన్ని అప్పుగా ఇచ్చినట్టుగా కోర్టులో రుజువు చేయడం కష్టతరమవుతుంది. అందుకే ఖాళీ ప్రామిసరీ నోటు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. అలాగే ప్రామిసరీ నోటుపై ఆ అప్పును ఎందుకోసం తీసుకుంటున్నాం అన్నది ఖచ్చితంగా రాయాలి. అలా రాస్తే ఒకవేళ అప్పు ఇచ్చిన వ్యక్తి చనిపోయినా కూడా అది కుటుంబ అవసరాల కోసం అని రాస్తే దాన్ని అతని వారసులు, అంటే కుటుంబ సభ్యుల దగ్గర నుండి కూడా ఆ అప్పును తిరిగి వసూలు చేయొచ్చు. ప్రామిసరీ నోటు పైన ఎంత మొత్తం రాయాలి, అలాగే దాని యొక్క కాలపరిమితి ఎంతకాలం వరకు ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రామిసరీ నోటుపై ఎంతవరకు రాయాలి అనే లిమిట్ లేదు. 100 రూపాయల స్టాంప్ పేపర్ పై కూడా ఈ ప్రామిసరీ నోటు యొక్క నమూనాను ప్రింట్ చేసి కూడా తీసుకోవచ్చు.
ఈ ప్రామిసరీ నోటు యొక్క కాల పరిమితి ఆ నోటుపై ఉన్న తేదీ నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ ఈ 3 సంవత్సరాల మధ్యలో కొంత అమౌంట్ను చెల్లిస్తే దానిని ఆ ప్రామిసరీ నోటు వెనుక వైపు రాసి తిరిగి సంతకం చేసినట్లయితే దాని యొక్క కాల పరిమితి ఆ కొంత మొత్తాన్ని చెల్లించిన నాటి నుండి 3 సంవత్సరాల వరకు పెరుగుతుంది. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి ఈ 3 సంవత్సరాలలోపు అప్పును చెల్లించకపోతే ఆ వ్యక్తిపై సంబంధిత కోర్టులో కేసు ఫైల్ చేసి మీ యొక్క అమౌంట్ను తిరిగి పొందొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్, ప్రామిసరీ నోట్ అంటే ఏమిటి, అది ఎలా రాయాలి, రాసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, దాని యొక్క కాల పరిమితి ఏంటి, ఎంతవరకు రాసుకోవచ్చు అనే అన్ని విషయాల గురించి మీరు డీటెయిల్ గా తెలుసుకోండి. నెక్స్ట్ మరో టాపిక్ తో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.